కులం మతం కాదు పేదరికం ప్రతిపదికన రిజర్వేషన్లు ఉండాలి ఉచితాలు సంక్షేమ పథకాలు లక్ష్మణ రేఖ ఉండాలి రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ సమర్థించలేదు మునావర్ ఫారు ని రానివ్వడం కూడా తప్పిదమే బీజేపీ అంటే మత వాదం అనేది కేవలం దుష్ప్రచారమే పార్టీలో చేరుతున్న వారనే సమన్వయం చేసుకుంటాం కేసీఆర్ వైఫల్యాలతో తెలంగాణపై పార్టీ ప్రత్యేక దృష్టి కేసీఆర్ జగన్ రాజకీయాలను కలుషితం చేశారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కీలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మతపరమైన ఉద్రిక్తతలు ఇంకా ఎందుకు వస్తున్నాయి ఈ దేశాన్ని విభజించిందే మతపరంగా దేశ విభజన నాటి తప్పిదాల పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి కులం మతం కాదు దేశంలో పేదరికమే ప్రాతిపాదికంగా రిజర్వేషన్లు ఉండాలి మరి ఎందుకు ఇక తీసేద్దాం తీసేద్దామయ్యా ఇక ఎందుకు ఇది దాన్ని ఏమంటారు మొత్తం రిజర్వేషన్లే తీసేద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన తర్వాత కులాల గురించి అరవై సంవత్సరాల తర్వాత ఏం చెప్పిండో మీకు తెలియదా ఈడ ఏం చెప్తాలో ఉచితాలు సంక్షేమ పథకాలు లక్ష్మణ రేఖ ఉండాలి ఇలా గుర్తొచ్చిందా వీళ్ళకు ఎందుకు వీళ్ళ మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పుడు పీల్ కాబట్టి ఇప్పుడు గుర్తొస్తానా రాజాసింగ్ పా రాజాసింగ్ పార్టీ వ్యాఖ్యలను పార్టీ సమర్థ పెంచి పోషించిందే మీరు అసలు రాజాసింగ్ పుట్టుపూర్వోత్తరాలు ఏడబుట్టిండు ఏ రాష్ట్రం నుండి ఏడుకచ్చిండు ఎక్కడ సెటిలర్ అయిండు అయినాక ఏ వ్యాఖ్యలు చేస్తాడు హిందుత్వం అంటే మరి మీకు ఒక్కరికే ఉంటుందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు లేదా నాకు లేదా ఇంకెవరికి లేదా మా గౌరవాలని మా మనోభావాలను మీరెందుకు దెబ్బతిత్తాలు ఒక్కరే పోరాటం చేస్తున్నారా ఏం జరిగింది ఇప్పటి వరకు లేకపోతే నిన్న కేటీఆర్ చెప్పినట్టు కులాలు కులాలు కుట్టుకొని సావమని దేవుళ్ళు ఏమైనా పంపించారా నిన్న ఆది వ్యాఖ్యలు కరెక్టే మునావర ఫారూక్ని రానివ్వడం అంటే ఇక మునవర ఫారూక్ని అంటే ఢిల్లీ కూడా బ్యాన్ చేసింది ఇక మన మనోళ్ళు ఎందుకు రానిచ్చారు అనేది నాకు కూడా ఇప్పటికొక క్వశ్చన్ మార్క్గానే మారిపోయింది